సరే సరే, మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్తాను. మీలో ఎంతమంది సింక్ అవుతారో లేదు నాకు తెలియదు, కానీ థాయిలాండ్లో దాన్ని ఏమంటారు, గర్ల్ బాయ్ బాయ్ గర్ల్ సంథింగ్ ఏదో ఉంటారు, అంటే జెండర్ మార్చుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట, అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోతూ ఉంటారు. వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మనకి ఇమ్మెటీరియల్, కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు జస్ట్ ఈ డాట్స్ని కనెక్ట్ చేసుకోండి, నేను ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పుకుంటూ వెళ్తా. యా, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక లేడీ అని చెప్పి అన్నాడు. ఒకటి కాదు, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు అంటే పక్కన్నాడు సార్, హోం మంత్రి సార్, ముఖ్యమంత్రి అంటే మీరు సార్ అంటే మనోడు సరి చేసుకున్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పక్కన ఉన్న వాళ్ళు నువ్వు మగాడివి, మా అన్న మగాడు, మా అన్న పులి, మా అన్న తోపు అని చెప్పి పక్కన వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా ఇతను మగాడు అని చెప్పి. ఓకే, రెండో పాయింట్. మూడోది, ఎవరెవరిని అనగానే మనోడు ఎక్కడికి వెళ్ళినా సరే ముసిముసి నవ్వులు నవ్వుతా, నేల చూపులు చూస్తా, సిగ్గుపడతా ఉంటాడు ఆడపిల్లలాగా. ఓకే, మూడో పాయింట్. నాలుగోది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అతని ఆహభావాలు చేతి చేతి చూడండి, చేతిలో చేయి పెట్టి ఇట్టిట్టి నలుపుకుంటా ఉంటాడు. పక్కన వాళ్ళు ఏమన్నప్పుడు నువ్వు మగాడు, మా అన్న పులి, మా అన్న తురుము అని చెప్పి చెబుతా ఉన్నప్పుడల్లా ఇటు చేతిలో చేయి పెట్టి రుద్దుకుంటా ఉంటాడు. అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది సిగ్గుపడేవాళ్ళు చున్నీని పట్టుకొని ఎట్టి తిప్పినట్టో లేకపోతే కింద కాళ్ళు నెట్టు రుద్దినట్టో సిగ్గుపడతా ఉంటారు, చూసారా, అట సిగ్గుపడతా ఉంటాడు. సో ఇవన్నీ మీరు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక, నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి బయటికి నువ్వు నలుగురు నలుగురు పెళ్ళాలని వాగుతూ ఉంటావు, నాలుగో పెళ్ళావు నువ్వే కదా అని చెప్పి అని అన్నప్పుడు క్లారిటీ వచ్చేసింది, పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఓహో, జగన్మోహన్ రెడ్డి బేసికల్లీ ఏంటంటే మనోడు, నేను ఇందాక ఫస్ట్ చెప్పాను చూసారా, అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారాలి అని చెప్పి వాళ్ళ కోరికలు ఉంటాయి అన్నమాట. అలా కోరికలు ఉండటం మూలంగా, కానీ సమాజం ఎక్కడైతే దాన్ని అట్లాంటి మనం యాక్సెప్ట్ చేయం, మన సమాజం యాక్సెప్ట్ చేయదు కాబట్టి, రోజా లాంటి వాళ్ళు పక్కనుండి మా అన్న పులి, మా అన్న మగాడు, మా అన్న తోపు, మా అన్న అది మగాడు మగాడు అని చెబుతా ఉంటారు. ఈవెన్ కొడాలి, ఇంకోటి మర్చిపోయావు, నువ్వు ఇంకోటి మర్చిపోయావు, కేసగిరి గొర్రె, కేసగిరి మాధవి ఒక బిరుదు ఇచ్చింది, హైబ్రిడ్ మగాడు అంట. సరే, ఈవెన్ కొడాలి నాని లాంటి గడపోడు కూడా ఈడొచ్చి జగన్ లాంటి మగాడు భారతదేశం లేడు అంటాడు. ఏం మగాడు, ఏం చూసారా మీరు అంత ఆయనలో, అంత మగతనం ఏం చూసారు, మీరు మగతనం గురించి ఎందుకు చెబుతారు ఏడా, అదేంటో మనకు అర్థం కాదు. కానీ పాయింట్ ఏంటంటే, పాప వీళ్ళందరి ప్రయత్నం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే అతనికి అతను మగాడని చెప్పపోతే అతను మగాడు అనేది మర్చిపోతాడు. అది బేసికల్ అక్కడ జరుగుతుంది. మీరు అది అది మర్చిపోయిన రోజు మీరు చూడండి, చేతిలో చేయి పెట్టుకోవటం, ఆ బొగ్గలు బ్లష్ అవుతా ఉంటాడు, నేల చూపులు చూస్తే కాళ్ళు తిప్పుతూ ఉంటాడు. వెంటనే ఇవన్నీ చేస్తుంటే పక్కన నుంచి ఉన్నాడు అనమాట. ఇప్పుడు నిన్న రోజా మాట్లాడుతుంటే పక్కన అలా బాబాయ్ వచ్చి గుర్తు చేస్తా ఉన్నాడు, చూసారు పాయింట్. అట్లా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచొని మా అన్న మగాడు అనగానే మనోడు స్ట్రైట్ అయిపోతాడు, మళ్ళీ నేను మగాడు, నేను మగాడిలాగా ఉండాలి, చేతులు చేతులు ఇట్ట పెట్టుకుంటే నిజం కాదు. మీరు వెళ్ళి మీరు ఒకసారి రివైండ్ చేసుకుని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి, ఎక్కడన్నా అబద్ధం చెప్పానా. కరెక్ట్, ఇది దాని మీద ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ ఫీలింగ్స్ పోవడానికి ట్రీట్మెంట్ జరుగుతుంది, సైకలాజికల్ ట్రీట్మెంట్. కాదు, ఆ ఫీలింగ్స్ పోవటం కోసం టాబ్లెట్లు ఇచ్చారంటే అన్ని ఇచ్చారంట, కానీ అవి పనిచేయట్లేదు కాబట్టి పక్కన నుంచి ఉన్న వాళ్ళు మీరు కంటిన్యూస్ గా గుర్తు చేయండి అని చెప్పి డాక్టర్ అడిగారంట. అయితే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మనం ఎట్ట ఈ అన్నకి ఎట్ట చెప్పాలి, కంటిన్యూస్ ఎట్ట గుర్తు చేయాలంటే చివరికి అన్న అంటే కొడాలని వెళ్ళేసి నేను కంటిన్యూస్గా మా అన్న మగాడు, మా అన్న మగాడు అని చెప్పి పరుస్తాను, మీరు అందరూ కూడా మా అన్న పులి, మా అన్న తురుం కానని చెప్పి మీరు అరవండి. జగన్మోహన్ రెడ్డికి ఏమో మేము ఇటు ఆ మాట అనగానే నువ్వు ఇదిగో నువ్వు ఈ మర్చిపోయి నువ్వు నార్మల్గా బిహేవ్ చేయాలి, నేల చూపులు చుట్టాలి, సిగ్గుపట్టాలి, మానేయాలి అని చెప్పి చెప్పారంట. చివరికి ఇటు ఎట్ట అయిపోయి అంటే ఆలీగాడు ఉంటాడు చూసారు ఆ సినిమాలు, రవితేజ గడు రెండు బాధి, నువ్వు డాక్టర్, నువ్వు డాక్టర్ అంటే అట్ట వీళ్ళందరూ ఇన్ని కొట్టి రెండు కొట్టి నువ్వు మగాడి, నువ్వు మగాడు అంటే మనోడు మగాడి ఆశాలు ఎత్తా ఉంటాడు. ఇది మరి స్టోరీయో వాస్తవం మీరే తెలుసుకోవాలి, నాకేం సంబంధం లేదు దీంతో. బాబు ఈ రోజు నుంచి జగన్ ని మళ్ళీ చూసే దుఃఖపోవడం అంతా మార్చేశారు మీరు. రోజు స్పేసెస్ లో, రోజు స్పేసెస్ లో రకరకాల టాపిక్స్, రోజు స్పేసెస్ లో రకరకాల టాపిక్స్ నడుస్తూ ఉంటాయి, కానీ దిస్ ఇస్ ద మోస్ట్ రిఫ్రెషింగ్ టాపిక్ దట్ ఐ ఎవర్ హర్డ్. మైండ్ లోంచి అది వెళ్ళిపోద్ది, వెళ్దు, కంటిన్యూస్ ఫిక్స్ అయిపోద్ది, ఫిక్స్ అయ్యి ఎప్పుడు చూసినా కదా గుర్తు వస్తుంది. లూసిఫర్ అంటే భార్గవేనా, సేమ్ వాయిస్ వస్తుంది? లేదండి, భార్గవ కాదండి, మాది వైజాగ్.
సార్ అందుకనే మెయిన్ మీరు చూడండి, పైకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నడిపిస్తుంది జగన్ అని అనుకుంటారు, కానీ యాక్చువల్ డాన్ లేడీ డాన్ హారతి. ఇది ఇప్పుడు భారతి గారు అంటే గుర్తొచ్చింది. అసలు ఫస్ట్ విజయసాయి రెడ్డి చేతిలో మొత్తం గుప్పిట్లో ఉండేది, అయితే కొన్ని ఈ విజయసాయి రెడ్డి దొంగ లెక్కలు చెప్పి కొంచెం కొట్టేసేవాడంట. అది ఆ తర్వాత అది మారింది, మా సజ్జలకి సజ్జలకి వెళ్ళింది, ట్రాన్స్ఫర్ అయింది పవర్. ఇది కూడా వైసీపీ సర్కిల్స్ నుంచే నేను విన్నాను ఈ విషయం.